हाय अंदर की ना पेर मेघना वेलकम टू अवर चैनल क्रिकेट गेम इज नॉट ओवर अंटिल इट इज ओवर अंटे क्रिकेट लो मैच पूर्ति अयिपोयेदाका एवरु गेलुस्तारो अनि मनं मुंदे चेप्पराधु एंदुकंटे चिन्न चिन्न मिस्टेक्स वल्ल कूडा गेम उल्टा पल्टा अयिपोतदि अलांटि ओक मिस्टेके नो बॉल इप्पटिकी क्रिकेट चरित्रलो नो बॉल वल्ल एन्नो गेम्स मल्पु तिरिगिनायि जस्ट ओक इंच लैन कि बयट उंटे गेलिचे मैचुलु कूडा ओडिपोयिन मनं चाला चूसाम चाला मंदि क्रिकेटर्स वल्ल क्रिकेटिंग कैरियर लो ओक्कसारैन नो बॉल वेसे उंटारु కానీ క్రికెట్ చరిత్రలో నో బాల్ వేయని బౌలర్స్ కూడా ఉన్నారు. ఒక్కరు కాదు, ఏకంగా 5 మంది బౌలర్స్ ఇప్పటికీ వాళ్ళ క్రికెటింగ్ కెరీర్ లో నో బాల్ వేయలే. వాళ్ళ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం మస్త్ ఉంటది, సో డోంట్ మిస్ ది వీడియో. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 5 లయన్స్ కిప్స్. వెస్ట్ ఇండీస్ టీమ్ ని ఒకప్పుడు ఓడించడం అంటే ఆశామాషే కాదు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లైనప్ అలా ఉండేది. వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా వేరు అసలు. అలాంటి బౌలింగ్ లైనప్ లో లయన్స్ కిప్స్ కూడా ఒకడు. तन 1958 లో టెస్ట్ డెబ్యూ చేసి ఏకంగా 18 ఇయర్స్ వెస్ట్ ఇండీస్ కి తన సేవలు అందించిండు. 79 మ్యాచెస్ ఆడిన గిబ్స్ 309 వికెట్స్ తీసిండు. ఓడిఐలు 3 ఆడి 2 వికెట్లు కూడా తీసిండు. తన ఎంటైర్ కెరీర్ లో 27300 బాల్స్ వేసిన తను ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 18 ఇయర్స్ 27300 బాల్స్ లైన ఒక్క నో బాల్ వేయలేదు అంటే చూడండి అతను ఎలాంటి బౌలర్. ఇంత గొప్ప బౌలర్ ని ఐసీసీ 2019 లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఒకనిగా చేసింది. నెంబర్ 4 ఆన్ బాటమ్. इंग्लैंड प्रोड्यूस चेसिन ग्रेटेस्ट ऑलराउंडर लो अयान बाथम ओकडु. ईयन 1977 लो डेब्यू चेसि एकंगा 15 इयर्स टेस्ट लो इंग्लैंड की अटु बैटिंग इटु बौलिंग लो मंचिगा रानिच्चिंडु. 102 टेस्ट मैच लो आडिन बाथम 208 विकेट्स तीसिंडु. अलागे 116 ओडीआई लो आडि 79 विकेट्स तीसिंडु. तन एंटायर कैरियर लो 28000 की पैगा बॉल्स वेसिना ओक्क नो बॉल कूडा वेयलेदु. नंबर 3 इम्रान खान. वर्ल्ड्स बेस्ट पाकिस्तानी बौलर अंड मोन्नटि वरकु पाकिस्तान पीएम कूडा. 1971 లో టెస్ట్ డెబ్యూ చేసిన ఇమ్రాన్ ఖాన్ 20 సంవత్సరాలు తన కంట్రీకి బెస్ట్ బౌలర్ గా నిలిచిండు. తన ఎంటైర్ కెరీర్ లో 88 టెస్టులు 175 ఓడిఐలు ఆడినా ఇతను 500 కి పైగా వికెట్స్ తీసిండు. 28000 కి పైగా బాల్స్ వేసిండు కానీ ఒక్క నో బాల్ కూడా వేయలేదు. పాకిస్తాన్ కి 1992 వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ తేవడంలో క్యాప్టెన్సీ చేసి తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇన్ని అచీవ్మెంట్స్ తో పాటు ఒక్క నో బాల్ కూడా వేయని వాళ్ళలో ఉన్నాడు. నెంబర్ 2 డెన్నిస్ లిల్లే. ఆస్ట్రేలియా అంటేనే గ్రేటెస్ట్ బౌలర్స్ గుర్తుకు వస్తారు, కానీ ఎవరు కూడా డెన్నిస్ లిల్లే కన్నా గొప్పవాళ్ళు కాదు. ఎందుకంటే అందరూ ఎన్నో అచీవ్మెంట్ చేసినా ఒక్క నో బాల్ కూడా వేయని అచీవ్మెంట్ మాత్రం లిల్లేకే సొంతం. 1971 లో డెబ్యూ చేసిన ఈయన 70 టెస్టులు 69 ఓడిఐలు ఆడిండు. ఏకంగా 21000 బాల్స్ వేసిన ఈయన 450 కన్నా ఎక్కువ వికెట్స్ తీసిండు. అయినా కానీ ఒక్క నో బాల్ వేయలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ డిసిప్లిన్ బౌలర్లో డెన్నిస్ లిల్లే ఒకడు. నెంబర్ 1 మన కపిల్ దేవ్. ఇండియాకి మొట్టమొదటిసారి వరల్డ్ కప్ తెచ్చిన క్యాప్టెన్ కపిల్ దేవ్. ఇండియాకి గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ లో ఒకడు. 1983 వరల్డ్ కప్ లో అటు బ్యాట్ తో ఇటు బాల్ తో విజృంభించిండు. తన కెరియర్ లో 131 టెస్టులు 225 ఓడిఐలు ఆడిన అతను 700 పైగా వికెట్స్ తీసిండు. 40000 కన్నా ఎక్కువ బాల్స్ వేసినా ఒక్క నో బాల్ కూడా వేయలేదు. అంటే ఎంత గొప్ప ప్లేయరో మీరే అర్థం చేసుకోండి. వీళ్ళే అసలు నో బాల్స్ వేయని బౌలర్స్. మీరు మీ లైఫ్ లో నో బాల్ వల్ల ఓడిపోయిన మ్యాచ్ ఏదైనా చూసినా లేక ఆడినా కింద కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.